पशु पंडग प्रारंभमైంది 40 సంవత్సరాల నుంచి ఎందుకు మేడం అంటే ఈ చిన్న చిన్న 40 ఏళ్లుగా జరుగుతూనే ఉంది ఈ 100 సంవత్సరాల పుట్టినరోజు వేడుకలు కూడా జరుపుకోబోతున్నారు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు కూడా కానీ ఇంత చిన్న చిన్న ఇష్యూస్ కూడా వాళ్ళు ఏదో ఒక ఫ్లెక్సిల్ చెప్పడమో లేదా తోరణాలు చెప్పడమో అంటే ఏంటి ఎలా చూడాలి ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుస్తుందండి భయపడుతున్నారు ఏం లేదు ఈ రోజు పసుపు ప్రభంజనాన్ని చూసి ఈ రోజు భయపడే పరిస్థితికి ఈ రోజు అధికార పార్టీ వచ్చింది ఈ రోజు పసుపు ప్రభంజనాన్ని ఆపలేక వాళ్ళు పడుతున్న ముప్పు తిప్పలు చూస్తుంటే మా పసుపు కార్యకర్తలకు మరింత జోష్ వస్తుంది మనం చూస్తూనే ఉన్నాము ఎక్కడ హౌస్ అరెస్టులు చేయడము అనంతపురం రాయలసీమ వైపు హౌస్ అరెస్టులు చేయడము లేకపోతుంటే బస్సులు ఇవ్వద్దన్నము ప్రైవేట్ బస్సుల్ని ప్రైవేట్ వెహికల్స్ ని కూడా ఆఫ్ చేయడం ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం కానీ మా వాళ్ళు ఎక్కడ ఆగలేదు ఏమంటారంటే బండి ఉంటే కారు ఉంటే కారు బైక్ ఉంటే బైక్ ఎడ్ల బండితో అయినా సరే వచ్చేదానికి ఈరోజు అంత ఉత్సాహంగా ఈరోజు ప్రతి కార్యకర్త కూడా వస్తున్నారు మీరు ఎంత అణగదొక్కుదాం అంటే మీరు ఎంత ఆపుదాం అనుకుంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంత ఉవ్వెత్తున ఉద్ధృతమై వస్తున్నారు ఈరోజు మహానాడుకి కానీ అంటే ఈ తరహా పాలిటిక్స్ అంటే ఈ ప్రతిసారి ఏదో డైవర్షన్ ఇప్పుడు ఈ రోజున కోనసీమను చూస్తున్నాం ఈ ఇంత డైవర్షన్ అవసరం అంటారా అంటే అధికారంలో ఉండి కూడా ఈరోజు గడప గడప వాళ్ళు వెళ్తుంటే ప్రజలు ఘేరావ్ చేస్తున్నారు వ్యతిరేకిస్తున్నారు వీటన్నిటిని పక్కదారి పట్టించడానికి ఈ చర్యలు అనుకోవచ్చంటారా తప్పకుండా అండి కనిపిస్తోంది ఇప్పుడు వాళ్ళకి ఒక టాపిక్ కావాలి డైవర్ట్ చేయడానికి మహానాడు నుంచి అయితే కానీ లేకపోతే అనంతబాబు ఎమ్మెల్సీ హత్య నుంచి అయితే కానీ లేదు అంటే ఏదైతే గడప గడపకి జరుగుతున్న వాళ్ళ చిత్కారాలు అయితే ఏవైతే ఉన్నాయో వాళ్ళకి జరుగుతున్న చిత్కారాలు ప్రజల్ని డైవర్ట్ చేయాలి ఒక ఇష్యూ మీద వాళ్ళ ఫోకస్ ని ఉంచాలి అనే దానికి ఒక చీప్ ట్రిక్స్ ప్లే చేశారు కానీ ప్రజలంత వెర్రివాళ్ళు ఏం కాదండి ఈ రోజు ప్రజలకి వాళ్ళు వీళ్ళ ఎటువంటి ట్రిక్స్ ప్లే చేస్తున్నారు ఎటువంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు అనేది ప్రతిదీ గమనిస్తూ ఉన్నారు కాబట్టి ఈ రోజు చీప్ అయిపోయింది ఎవరు అంటే ఈ చీప్ పార్టీని వైసీపీ పార్టీని